గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది 9వ తరగతి ధర్మార్జునులు పాఠం. ఈ పాఠాన్ని రచించిన వారు చేమకూర వెంకట కవి. ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందినది. యదా రాజా తదా ప్రజా, రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లాగే ఉంటారు. ఈ పాఠంలో ధర్మరాజు అర్జునుడి గుణగణాలను తెలుసుకోవడం జరిగింది. పాండవులు ఐదుగురు, వీరిని పంచ పాండవులు అంటారు. పాండవులలో మొదటివాడు అగ్రజుడు ధర్మరాజు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. చేమకూర వెంకట కవి ప్రబంధంలో ధర్మరాజు పాలించిన ఇంద్రప్రస్థ పట్టణాన్ని వర్ణించాడు. ఆ పట్టణానికి రాజైన ధర్మరాజు యొక్క, అతని సోదరులలో ముఖ్యంగా అర్జునుడి యొక్క గుణగణాలను ఈ పాఠం ద్వారా మనకు తెలియజేశాడు. ఫస్ట్ పద్యం గురించి తెలుసుకుందాం. ఆపుర మేలు మేలు బలి ఎంచు బ్రజల్ జేవెట్టు చుండ నాగ్నా పరిపాలన వ్రతుడు శాంతిదయాభరణుండు సత్యభాష పరతత్వ కోవితుడు సాధు జనాధరణుండు దాన విద్య పరతంత్ర మానసుడు ధర్మతనోజుడు దగ్గర తేజుడై. యమధర్మరాజు వరపుత్రుడు ఎవరు? ధర్మరాజు. ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలిగినవాడు. అంటే ధర్మరాజు ప్రజలకే కాకుండా తాను కూడా ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించాలనుకునే దీక్ష కలిగినవాడు. శాంతము దయ అనే మహాగుణాలనే ఆభరణములుగా ధరించినవాడు. సత్య భాషణంలోని రహస్యాన్ని బాగా తెలుసుకున్నవాడు. మంచివారులను ఆదరించి పోషించేవాడు. దానం చేయడం అనే విద్యయందు ఆసక్తి కల మనస్సు కలవాడు. మిక్కిలి తీక్షణమైన పరాక్రమం కలవాడు. ప్రజారంజకుడిగా, అంటే ప్రజలు సంతోషపడే విధంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. అటువంటి ధర్మరాజు ప్రజలు మేలుబలి అని జే జే ధ్వనులు చేసేటట్లు ఇంద్రప్రస్థ పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు. నెక్స్ట్ పద్యం. ఆవలబోయిన వెనుకనాడు టెన్నడు లేదు మొగము ముందరనంట మొదలే లేదు మనవి చెప్పిన జేయకునికి ఎన్నడూ లేదు కొదవగా నడుపుట మొదలే లేదు చనువిచ్చి చౌక చేసినది ఎన్నడూ లేదు పదిరి హెచ్చించుట మొదలే లేదు మెచ్చినచో గొంచెమిచ్చుటెన్నడూ లేదు ముఖవిచ్చకపు మెచ్చు మొదలే లేదు. ఆవలపోయిన అంటే ఇతరుల గురించి వారు వెళ్ళిపోయిన తర్వాత చెడుగా మాట్లాడడం ఎప్పుడూ లేదు. అంటే ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడడం అనే గుణం లేదు. ముఖప్రీతి కోసం మంచి మాటలు చెప్పడం ముందే లేదు. ఏదైనా సాయం కోసం మనవి చేసుకుంటే ఆ సాయాన్ని చేయకుండా ఉండడం ఎప్పుడూ లేదు. అరకొరగా సాయం చేయడం ముందే లేదు. అంటే వారు సంతృప్తి పడే విధంగా సాయం చేసేవాడు. అమర్యాదగా కోపించడం ముందే లేదు. మెచ్చుకున్నప్పుడు వారికి తక్కువ ఇవ్వడం అనేదే లేదు. ముఖప్రీతి కోసం ఎవరిని మెచ్చడం అసలే లేదు. నెక్స్ట్ పద్యం. మరియు దొల్లిటి రాజుల మహిమలెన్న నితడపో సార్వభౌముడ ప్రతిముడనగా ప్రజల బాలించే సకల దిగ్భ సమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు. పూర్వం రాజుల గొప్ప గుణాలను, అంటే పూర్వం పరిపాలించిన రాజుల గొప్ప గుణాలను, వారి మంచి లక్షణాలను ఎన్నో పరిశీలించి ఈ ధర్మరాజే సాటి లేని చక్రవర్తి అనే విధంగా అన్ని దిక్కులకు తన కీర్తి కాంతులను ప్రసరింపజేస్తూ పాండురాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు ప్రజలను మంచి లక్షణాలతో మంచి గుణాలతో పరిపాలన చేసేవాడు.